హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజయర్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ సూప్ చేసి చూపిస్తానండి. ఈ సూప్ వచ్చేసి చాలా టేస్ట్ అండి, చాలా హెల్దీ ఆల్సో. పిల్లలకు కానీ పెద్దవారికి కానీ చాలా మంచిదండి. అసలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక క్యారెట్ తీసుకోవాలండి, ఒక 2-3 గార్లిక్ క్లవ్స్ తీసుకోవాలి, అలాగే ఒక ఆనియన్ అండి, కొద్దిగా జింజర్ పీస్ తీసుకొని కట్ చేసుకోవాలండి, అలాగే 1/2 పొటాటో అండి. పొటాటోలో సగం వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేయక్కర్లేదు పొటాటో. ఇప్పుడు ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి గార్లిక్ జింజర్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా వేసేసి ఫ్రై చేయాలండి. ఈ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఒకవేళ మీకు జింజర్ ఎక్కువ వద్దంటే మీరు కొంచెం తగ్గించండి, తగ్గించేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం క్యారెట్ పొటాటో కూడా వేసేసుకుని ఒకసారి కలిపి సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. చూడండి, వాటర్ కూడా యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. అలాగే 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి, వీటిని అసలు పీసెస్ లేకుండా చక్కగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసుకోవద్దండి, ఓన్లీ పీసెస్ మాత్రమే వేసి మిక్సీ జార్లో పేస్ట్ చేయండి. ఆ తర్వాత వాటర్ కూడా యూజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా మనం స్టవ్ ఆన్ చేసి కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మనము పేస్ట్ చేసాం కదండి, పేస్ట్ వేసుకుని అందులో ఒక 2 గ్లాసుల వాటర్ దాకా వేసుకోవాలండి. ఇందులో ఒక బేలివు, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్, అంతేనండి. ఇంకేమీ ఎక్కలొద్దండి, స్లో ఫ్లేమ్లో మరగనివ్వండి, కొద్దిసేపు సరిపోతుంది. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇలా చూసుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి. చూస్తారు కదా, చాలా బాగా బాయిల్ అవుతుంది, లుక్ చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనము ఒక బౌల్లో 1/2 స్పూన్ మాత్రమే కార్న్ఫ్లోర్ వేసుకుని ఒక గ్లాస్ సగం గ్లాస్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ ఎట్టుకెళ్ళి మనం సూప్లో యాడ్ చేసేయాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలండి. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు తప్పనిసరిగా మరగాలండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా చాలా ఈజీగా ఉంది కదండి, చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో తప్పనిసరిగా నాకు కమెంట్ చేయండి. ఈ ప్రాసెస్ ఒకవేళ మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే పక్కన ఉన్న బెల్ను కూడా యాక్టివేట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.